Hi, friends. ఒక్కోసారి మనకి చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు ఏవో కొన్ని విచిత్రపు వస్తువులు దొరుకుతూ ఉంటాయి కానీ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళకు దొరికే వస్తువులు చూస్తే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే వాళ్ళకు దొరికేవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఇలా త్రవకాల్లో బయటపడ్డ కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరిన్ని చేయాలంటే వెంటనే నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ channel. నెంబర్ వన్ జిమ్ బ్రెజిల్ అనే ఈ వ్యక్తి మిషిగన్ అనే స్టేట్ కి చెందిన అతను తనకున్న పొలంలో ప్రతిరోజు ఇతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఇతను ఎక్కువగా సోయాబీన్స్ పంటను పండిస్తాడు ఒకరోజు ఇతను వ్యవసాయం చేసుకుంటుండగా అతని కాలుకి ఏదో పాతకాలపు వస్తువులాగా ఏదో తగిలింది అది చూసిన ఇతను తనకు ఏదో అనుమానం వచ్చి క్రేన్ ని తెప్పించి అక్కడ తవ్వించాడు అతనికి వచ్చిన అనుమానం నిజమే అయింది అతని పొలంలో బాగా లోతుకి తవ్వగా అక్కడ ఒక ఎముకల పుర్ర అనేది బయటపడింది ఇది చాలా పురాతన కాలం నాటి ఒలి మోముత్తి యొక్క దంతాలు ఇవి దాదాపుగా పదిహేను వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివసించేవి ఇది చనిపోయినప్పుడు సుమారుగా దీని వయసు నలభై సంవత్సరాలు ఉండి ఉంటాయి సాధారణంగా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏవో ఒక అస్థిపంజరాలు దొరుకుతూనే ఉంటాయి కానీ వీళ్ళకి దాని దంతాలతో పాటు తలపుర్ర కూడా దొరకటం వల్ల ఎంతో ఆశ్చర్యపోయారు అయితే ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని ఇంకా లోతుగా త్రవ్వగా దాని అవశేషాలు ఇంకా దాని వెన్నుమ్ముక భాగం కూడా దొరికింది వీటిని ఆ రైతు లోకల్లో ఉన్న మ్యూజియంకి అప్పచెప్పాడు నెంబర్ టూ బ్యూనస్ ఎయిర్స్ కి చెందిన ఈ వ్యక్తికి ఒక ఫ్లాట్ ఉంది ఒక రోజు అతను తన ఫ్లాట్ ని చూడటానికి వచ్చినప్పుడు అక్కడ అతనికి ఒక వింతైన వస్తువులాగా కనిపించింది అదేంటో తనకు అసలు అర్థం కాలేదు అది చూడటానికి ఒక డైనోసర్ లాగా కనిపిస్తుంది ఇక అతనికి ఎక్సైట్మెంట్ ఆక దాని చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తీశాడు ఆ చుట్టూ ఉన్న మట్టిని తీయగా నిజంగానే అది ఒక లాగా కనిపిస్తుంది అక్కడ చూసిన వాళ్ళందరూ దీన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు అంతేకాక ఇది మూడు అడుగుల పొడవు కూడా ఉంది పానీయంతాలజిస్టులు దీన్ని గమనించి చెప్పింది ఏంటంటే ఇది ఒక జంతువు యొక్క షెల్ అని చెప్పారు ఈ భూమి మీద పదివే వేల సంవత్సరాల క్రితం నాటి ఆర్మడిలో అనే జంతువు యొక్క షెల్ అని చెప్పారు ఇది కనబట్టం నిజంగానే చాలా అద్భుతం అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ జంతువు యొక్క షెల్ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఇలా కనబట్టడం నిజంగానే అందర్నే ఆశ్చర్యపరిచింది నెంబర్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జాన్ అనే ఒక వ్యక్తి కొండపైన బావిని తవ్వటానికి వెళ్ళాడు బావిని త్రవ్వటం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి అతనికి ఏవో కొన్ని పాతకాలపు వస్తువుల్లాగా బయటపడ్డాయి నీళ్లు రావాల్సింది పోయి ఏంటివి అని ఆర్కిాలజిస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పగా వాళ్ళు వచ్చి మొత్తం త్రవ్వకాలు జరపగా ఇప్పటి వరకు వాళ్లు చేసిన పనులన్నింటికంటే ఇది చాలా అద్భుతమని చెప్పుకోవాలి టెర్రకోట ఆర్మీ యునైటెడ్ ఐసోలేటెడ్ చైనీస్ స్టేట్ కి చెందిన కిమ్చి వాంగ్ అనే ఈ రాజు సింగిల్ ఎంపైర్ మూడో శతాబ్దంలో వాళ్ళ ఎనిమిది వేల సైనికులను గుర్తుగా వాళ్ళ యొక్క నిజమైన ఆకారాలను చెక్కించడం జరిగింది ఒక్కో సైనికుడి ఆకారం యొక్క బరువు సుమారుగా నూట ముప్పై ఐదు కిలోగ్రాములు ఉంటుంది అలాగే వాళ్ళ గుర్రాలను కూడా చెక్కించడం జరిగింది ఈ గుర్రం యొక్క బరువు వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు కిలోగ్రాముల బరువు ఉంటుంది వీటిని ఒక అరుదైన మట్టితో తయారు చేసి వాటికి పెయింట్ వేయించడం జరిగింది ఈ రాజు తనకి ఇంత మంది సైనికులు ఉన్నారని గర్వంగా చెప్పుకోవటానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కష్టపడి సెవెన్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్స్ తో వీటిని చెక్కించడం జరిగింది నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో న్యూజిలాండ్ లో ఒక గృహ అనేది బయటపడింది కొన్ని నెలలుగా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఈ గృహను త్రవ్వుతూ ఉన్నారు అలా వాళ్ళు త్రవ్వుతూ ఉండగా ఒక రోజు వాళ్ళకి భయం కలిగించే ఒక వింతైనది వాళ్ళకి కనిపించింది అది చూడటానికి ఒక జంతువు యొక్క కాలుభాగం లాగా అర్థమవుతుంది కానీ ఇంత పెద్ద కాలు ఉండే జంతువు ఏదై ఉంటుందని వాళ్ళకి అసలు అర్థం కాలేదు అది చూడటానికి ఒక డైనోసర్ కాలు లాగా అనిపించింది చివరికి దాన్ని సైంటిస్టులు పరీక్షించి చెప్పింది ఏంటంటే అది మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి మోయా అనే పక్షి యొక్క కాలుభాగం అని చెప్పారు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత బయటపడ్డా కూడా దాని కాలు మీద ముడతలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి నిజానికి ఈ పక్షి చాలా పెద్దదే అన్ని పక్షుల్లో కల్లా ఇదే పెద్దదని చెప్పుకోవచ్చు వేల సంవత్సరాల క్రితం వీటిని వెంటాడి చంపి తినేవాళ్ళు అయితే ఈ పక్షి యొక్క కాలుభాగం ఈ గృహలోకి ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ఎంత బాగా నచ్చుతున్నాయో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ కొన్నిసార్లు ఆర్కియాలజిస్ట్ వాళ్ళకు దొరికే వస్తువులను బట్టి చూస్తే ఆ రాజులు ఎంత హుందాగా రాయల్టీగా బ్రతికారో మనం ఊహించుకోవచ్చు చైనాకు చెందిన ఈ పురాతనమైన రాజు పేరు డ్యూక్ జింగ్ ఇతను జి అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు ఈ రాజు ఫైవ్ ఫార్టీ సెవెన్ బీసీఈ టు ఫోర్ నైన్టీ బీసీ తన రాజ్యాన్ని పరిపాలించాడు అప్పట్లో ఈ రాజు యొక్క ప్రజలు లూ చిజు జంగ్ అని పిలిచేవాళ్ళు ఫస్ట్ చెప్పిన డ్యూక్ జింగ్ అనే బిరుదు ఈ రాజు చనిపోయిన తర్వాత అతనికి వచ్చింది ఈ రాజు తన రాజ్యాన్ని ఎప్పుడు సుఖ సంతోషాలతో వాళ్ళ ప్రజలను బాగా చూసుకునేవాడు అంతేకాక ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ రాజు ముందుండేవాడు ఈ రాజు యొక్క ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎల్లప్పుడూ కాపాడుకునేవాడు ఒక రోజు ఈ రాజు యుద్ధంలో చనిపోవడంతో ఈ రాజ్యం యొక్క ప్రజలు అతనికి కృతజ్ఞత భావంతో వాళ్లతో పాటు పెంచుకున్న ఆరు వందల గుర్రాలను రెండు పందులను ముప్పై కుక్కలను అతనితో పాటు సమాధి చేశారు నిజానికి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో కనిపెట్టగా రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తిగా వీటిని వెలికి తీయటం జరిగింది ఒక రాజు కోసం వాళ్ళ ప్రజలు రాజుతో పాటు అన్ని జంతువులను సమాధి చేయటం అనే విషయాన్ని చైనా ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటారు చూసారుగా ఫ్రెండ్స్ నాకైతే నెంబర్ త్రీలో ఉన్న టెరకోటా ఆర్మీ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రాజు వాళ్ళ సైనికులని గుర్తుగా ఉండటం కోసం అన్ని శిల్పాలు చెక్కించడం అనేది మామూలు విషయం కాదు మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్